హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం చూడబోయేది కాకినాడ దగ్గరలో గల కొరింగమాడ అడవుల గురించి అండి. ఇది కాకినాడకి 20 కిలోమీటర్స్ దూరంలో, అలాగే అమలాపురానికి 40 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇదంతా లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు పార్కింగ్ ఏరియా దగ్గరలోనే చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయన్నమాట. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇదంతా ఉప్పు కయ్యలండి. ఇక్కడ సాల్ట్ తయారు చేస్తున్నారనమాట. ఇదంతా సాల్ట్ వాటర్, దాన్ని ఎండబెడతారు, అది ప్రాసెసింగ్ చేస్తారు. అలాగే ఇంకా మీకు ఎదరికి వెళ్ళే కొద్దీ ఈ ట్రాంప్లిన్ అని ఇలా చిన్న చిన్న ఎంగేజింగ్ యాక్టివిటీస్ అవి ఉంటాయన్నమాట. కిడ్స్కి అలాగే పెద్దోళ్ళకి కూడా ఉంటాయి. ఇక్కడ గన్ షూటింగ్ ఒకటి ఉంది. ఇలాంటి స్పోర్ట్స్ కనిపించినప్పుడు మనలో తెలియని టక్కర్ దొంగ ఒకళ్ళు మేల్కొంటారు. అలాగే మనకి ఇక్కడ చాలా దూరం వాక్ చేయాలండి. ఇలా వాక్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా హంగ్రీ అనిపించినప్పుడు మీకు చిన్న చిన్న స్టాల్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ అవి. సో అది ప్రాబ్లం ఏముండదు, మీరు ఓన్గా కూడా మీ ఫుడ్ అది క్యారీ చేయొచ్చు. అలాగే మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. ప్రాబ్లం ఏముండదు, ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఏమీ మనకి డిఫికల్టీ అనిపించదు. అలాగే ఇంకా మనకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అనమాట, ఇది టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చి మనకి ట్యూస్డేస్ క్లోజ్ ఉంటుందండి. కానీ ట్యూస్డే ఒకవేళ ఫెస్టివ్ సీజన్ కానీ లేదంటే ఏదైనా పబ్లిక్ హాలిడే కానీ వస్తే కనుక ఆ రోజు ఓపెన్ చేస్తారు. టైమింగ్స్ వచ్చి 9 AM నుంచి 5 PM వరకు ఉంటాయి. 4:15 PM వరకు మనకి ఎంట్రన్స్ టికెట్స్ ఇస్తారనమాట. ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అడల్ట్స్కి, 10 రూపీస్ ఏమో కిడ్స్కి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. ప్లాస్టిక్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి ఇక్కడ. అలాగే మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు అండ్ ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ మనం కంపల్సరీ పాటించి తీరాలి, ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వాటిల్లోని మనం చెత్త అది పాడేస్తే పాపం వాళ్ళకి మెయింటెనెన్స్ అది చాలా కష్టమైపోద్ది. అలాగే మీకు ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నప్పుడు ఇదంతాని పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. అలాగే ఫొటోస్ దిగడానికి ఇలాంటి కొన్ని కొన్ని మాన్యుమెంట్స్లా చిన్న చిన్న వాటిని అరేంజ్ చేశారనమాట. చాలా నీట్గా ఉంది. కొంచెం మనకి క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ మీకు క్రౌడ్ అంత అనిపించదు, ఎందుకంటే ఇది చాలా పెద్దది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఖాళీ ఖాళీగానే ఉంటుంది. అండ్ ఇలా ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్కడికక్కడ మీకు అరేంజ్ చేసి ఉంటాయి. ఆ ఫుడ్ స్టాల్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనకి సౌత్ ఇండియన్ దొరుకుతుంది, అలాగే నార్త్ ఇండియన్ పుల్కా చపాతీ అలాంటి ఫుడ్ కూడా దొరుకుతుంది. ఫుడ్ అయితే యావరేజ్ ఉంది, నేనైతే సూపర్ అని చెప్పను, బట్ ఓకే. అస్సలు ఏది లేకుండా ఉండడానికంటే కూడా అక్టోబర్ నుంచి మే వరకు బెస్ట్ టైం టు విజిట్ అండి. అలాగే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే వలస పక్షులు కూడా వస్తాయన్నమాట ఇక్కడికి. ఈ మడాడవులు మొత్తం 58,200 ఎకరాల్లో విస్తరించి ఉందండి. దీన్నే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అందులోనే ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అలాగే ఇది బర్డ్ శాంక్చురీ కూడా. ఈ లోపలికి ఇంకా బోటింగ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. బోటింగ్ ఒకటే కాదు, ఇక్కడ వాచ్ టవర్ ఒకటి ఉంటుంది, అలాగే కొన్ని కొన్ని బొటానికల్ చిన్న ల్యాబ్లా ఉంటుంది అన్నమాట. ఇదేనండి ల్యాబ్ అనుకున్నాం కదా, ఈ ల్యాబ్లో మన కొరింగ ఫారెస్ట్ మొత్తం ఇది మ్యాప్ని, అలాగే ల్యాబ్లో చిన్న చిన్న బాటిల్స్లో వేసి కొన్ని రెప్టైల్స్ కూడా ఉన్నాయండి. ఈ కొరింగ ఫారెస్ట్ గోదావరి గౌతమి నది డెల్టా తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది. ఆల్మోస్ట్ దీనికి సగం పైన నీటితో కప్పబడి ఉంటుంది. శాండ్ పిట్ వచ్చేసి 18 కిలోమీటర్లు ఉంటుంది. యావరేజ్ టెంపరేచర్ 17 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. అలాగే యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చి గ్రేటర్ దాన్ 1000 mm ఉంటుంది. ఇంక ఇది వాచ్ టవర్. ఈ వాచ్ టవర్ ఎక్కడానికి మనకి లిఫ్ట్ లాంటిది ఏం లేదు, ఈ స్టెప్స్ అన్నీ మనం ఎక్కాలి. అలాగే ఒకవేళ ఎక్కితే చాలా అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఈ ఫారెస్ట్ కొరింగ అనే నేమ్ కొరింగ అనే విలేజ్ని బట్టి వచ్చిందండి. ఈ విలేజ్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కొరింగ ఫారెస్ట్లో ఇంచుమించు 35 స్పీషీస్ ప్లాంట్స్, అలాగే 24 ఫ్యామిలీస్కి చెందిన పక్షులు జంతువులు ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ చిత్తడి నేలలో పెరిగే మొక్కలు నార్మల్గా ఆక్సిజన్ పైనుంచి తీసుకోకుండా ప్లాంట్స్ కింద వేర్ల నుంచి తీసుకుంటాయన్నమాట. ఈ చిత్తడి నేల అంటే ఏంటి అంటే నది అలాగే సముద్రం రెండు కలిసే దగ్గర ఏర్పడే ఒక రకమైన బంకమట్టి లాంటిది అన్నమాట. ఇది అన్ని చోట్ల అన్ని నదులు సముద్రాలు కలిసే చోట ఏర్పడదు, కొన్ని కొన్ని ప్లేసెస్లోనే ఏర్పడుతుంది. అలాగే ఇది అంతరించుకోవడానికి సిద్ధంగా ఉన్న తెల్లవేను రాబందులకి, ఇండియన్ వల్చర్కి,
నిలయం కింద ఉన్నాయన్నమాట. ఇక్కడ నివసించే కొన్ని జంతువుల్లో ముఖ్యమైనవి చేపలను పట్టే పిల్లి, నీటి కుక్క, నక్క, ఉప్పునీటి మొసలి, సముద్ర తాబేలు, అలాగే పక్షుల్లో నీటికాకి, కొంగ, నారాయణ పక్షి, ఉల్లం పెట్టలు, బాతులు, సముద్ర చిలకలు. అలాగే మొక్కల జాతుల్లో ఇంపార్టెంట్ అయినవి పొన్న, కళింగ, గుగ్గిలం, మడ చెట్లు. అలాగే ఈ కొరింగ ఫారెస్ట్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ బోర్డ్ వాక్ అండి. ఈ బోర్డ్ వాక్ చాలా డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఒక చోట నుంచి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ కూడా ఉంటాయి మీకు. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ ఫోటోషూట్ కోసం 3,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీ ఓన్ ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చుకుంటే మీరు ప్రీ వెడ్డింగ్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ షూట్కి ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇది లొకేషన్ అది చాలా బాగుంటుంది. మీకు కొంత దూరం వాక్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ ఉంటుంది, అది ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక అట్రాక్షన్ వచ్చి ఇక్కడ బోటింగ్ అన్నమాట. ఈ బోటింగ్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్పీడ్ బోట్ ఉంటుంది, 2 రెగ్యులర్ బోట్ ఉంటుంది. స్పీడ్ బోట్ అయితే పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తారు, నార్మల్ బోట్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ స్పీడ్ బోట్స్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందండి. అలాగే స్పీడ్ బోట్స్ తీసుకోవాలి అంటే మినిమం 4 పర్సన్స్ ఉండాలి. ఆ 4 పర్సన్స్ కూడా మనమే తెచ్చుకోవాలన్నమాట. 2 పర్సన్స్ ఉన్నాం మేము, వేరే వాళ్ళకి ఇద్దరికి ఇవ్వండి అంటే టికెట్స్ ఇవ్వరు. నార్మల్ బోటింగ్కి వెళ్ళడం ఇక్కడ చాలా ఉత్తమం. అలాగే ఇది 20 మినిట్స్ తీసుకెళ్తారు నార్మల్ బోట్ అయితే, ఇదే స్పీడ్ బోట్ అయితే 10 మినిట్స్ తీసుకెళ్తారు. మనకి అక్కడ జాయిన్ కింద కనిపిస్తుంది కదా, దూరంలోని 2 దగ్గరికి కలిసినట్టున్నాయి చూసారా, అక్కడ వరకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వెనక్కి తీసుకొస్తారు అన్నమాట. ఈ రైడ్ అయితే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న మెయిన్ అట్రాక్షన్స్లో ఇదొకటి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దీనికి తోడు మీకు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే నార్మల్గా మనం బోటింగ్కి వెళ్తుంటాం, కానీ అటు ఇటు దట్టమైన ఫారెస్ట్ నుంచి మధ్యలో మనం స్పీడ్ బోట్లో కానీ రెగ్యులర్ బోట్లో కానీ జర్నీ చేయడం అనేది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. ఇక్కడ వాటర్ లోతు చాలా ఉంటుంది, సో మీకు లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు, కంపల్సరీ. అది ఇక్కడ మీకు వెళ్తుంటే చాలా బర్డ్స్ అవి కూడా కనిపిస్తాయి. అలాగే ఇవే కాకుండా మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది. ఇది చిన్నదే గ్లాస్ బ్రిడ్జ్, బట్ స్టిల్ బాగుంటుంది. ఇక్కడ ఈ గ్లాస్ బ్రిడ్జ్తో పాటు మనకి ఇంకొన్ని చిన్న చిన్న థింగ్స్ కనిపిస్తాయి, అవి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ఇది ఆలివ్ రిడ్లే, ఇది మనం చూడడానికి యాక్సెస్ ఇస్తారు. అలాగే ఈ చిన్న చిన్న ల్యాంప్స్ కూడా చాలా బాగా పెట్టున్నారు ఇక్కడ. ఇవండి వాటి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్.